హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మేము మంచుకొండల్లో ఉండే మెయిన్ పాయింట్ దగ్గర నుంచి మరో చోటుకి వెళ్తున్నామని. అది ఈ చోటేనండి. అక్కడికంటే ఇక్కడే చాలామంది జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇక్కడ హోటల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకరి గురించి ఒకరు అస్సలు పట్టించుకోవట్లేదు, అంటే వాళ్ళేం చేస్తున్నారా వీళ్ళేం చేస్తున్నారా అని ఎవ్వరు గమనించట్లేదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తెల్లటి మంచుకొండల్లో వాటికి తగినట్టుగా చాలా బాగా అలంకరించున్నారు, అంటే అందరినీ ఆకర్షించే విధంగా రకరకాల బొమ్మలు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కేబుల్ కార్లు కూడా ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది మనకు కేబుల్ కార్లేనండి. ఇందులో మనం ప్రయాణించాలి అంటే మన ఇండియన్ మనీ అయితే 160 రూపీస్ పడుతుంది. ఇదిగో మనం అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని, అంటే వాళ్ళకి అమౌంట్ పే చేయగానే మనకు ఒక కార్డు ఇస్తారు, అది తీసుకొని మనము ఈ కేబుల్ కార్ లోపలికి వెళ్ళగానే ఇది స్టార్ట్ అవుతుంది. నేను ఒక్కదాన్నే కేబుల్ కార్లో వెళ్ళాలనుకున్నాను, కానీ నాతో పాటు ఒక జార్జియన్ లేడీ, ఒక ఇజ్రాయెల్ అతను వచ్చి కూర్చున్నారు. కింద నుంచి అది మంచు కొండలు పై చివరి వరకు తీసుకెళ్తుందంట. వెళ్ళేటప్పుడు మాత్రము కొంచెం ఫాస్ట్గానే వెళ్ళింది. ఆ కేబుల్ కార్లో వెళ్తూ పైనుంచి చూస్తుంటే కింద మంచు కొండలన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి, పూర్తిగా మొత్తం కనిపిస్తున్నాయి. ఈ కేబుల్ కార్లే కాదండి, మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పారాచూట్లు కూడా ఇక్కడ ఉన్నాయి, మనం అందులో అయినా ప్రయాణం చేయొచ్చు. నేను కూడా అందులో వెళ్ళాలి అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళడానికి కుదరలేదు. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా అందులో ప్రయాణిస్తాను. కేబుల్ కారు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఫాస్ట్గానే వెళ్ళింది, కానీ పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా చాలా స్లోగా వచ్చింది. వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం వెళ్ళాము, కానీ వాళ్ళిద్దరూ పైనే ఆగిపోయారు. రిటర్న్లో మాత్రం నేను ఒక్కదాన్నే కేబుల్ కార్లో వచ్చాను, నా కోరిక తీరిపోయింది. మా బాబు నన్ను అడిగాడు, అమ్మా నువ్వు ఒక్కదానివి పైకి అంత దూరం వెళ్ళావు కదా, నీకు భయం వేయలేదా అందులో అని. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, అక్కడికి వెళ్తేనే కదా అది భయపడేదో లేదో మనకు తెలిసేది. అయినా కూడా మనము ప్రతిదానికి భయపడుతూ ఉంటే జీవితంలో చాలా సంతోషాలను మిస్ అయిపోతాము. ఎవరైనా సరే కష్టమైన దాన్నే ఇష్టంగా చేయాలి, ఇష్టమైనది ఎప్పుడూ కష్టంగా అనిపించదు. ఇప్పుడు ఇక్కడ టైం వచ్చి 3 అయిపోయింది, ఏదో ఒకటి తినాలి కాబట్టి అక్కడ ఎదురుగా వేడివేడిగా చికెన్ కాలుస్తూ ఉన్నారు, దాన్ని ఆర్డర్ చేశాము. ఇక్కడ మంచుకొండల్లో స్వెటర్ లేకుండా మనము బూట్లు లేకుండా తిరగడం చాలా కష్టము, అలాంటిది ఇక్కడ ఈ కుక్కలకి బాగా అలవాటైపోయినట్టుంది. 3 ప్లేట్లు చికెన్ ఆర్డర్ చేశాము. ఒక ప్లేట్ చికెన్ వచ్చి మన ఇండియన్ మనీ అయితే 640 రూపీస్ పడింది, 3 ప్లేట్లు కలిపి 1920 రూపీస్ పడింది. అంత టేస్టీగా అయితే ఏం లేదు, కానీ ఆకలి రుచి రంగు ఎరగదంటారు కదా, అందుకనేసి ఏదో ఒకటి తినేసి వచ్చేసాము. అక్కడ పైన ఎండకి మంచు అనేది కరిగి నీళ్ళ రూపంలో కిందకు పడుతోంది, చూడ్డానికైతే చాలా బాగుంది. ఆ ఎండకి కరిగిన మంచు నీళ్ళతో ఇక్కడ రోడ్లన్నీ తడిచిపోయినాయి. అయితే ఈ జార్జియా మంచుకొండల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడ చేసినటువంటి ఎంజాయ్ ఫలితంగా అక్కడ చేసినటువంటి జలుబు ఇప్పటికీ కూడా నాకు పోలేదు. ఇప్పుడు కొంచెం ఎండల కాలం కాబట్టి ఇక్కడ బాగానే ఉంది, చలికాలం అయితే చాలా కష్టం.